ఈరోజు కథ పిశాచాల బాకీ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నువ్వు ఈ పడే శ్రమ స్వార్థం కొద్దీ పడుతున్నావో నిస్వార్థంగా పడుతున్నావో నాకైతే తెలియదు కాని పూర్వం పర్వతుడు అనేవాడు తన స్వార్థం ఏమాత్రమో చూసుకోకుండా ముక్కు ముఖము ఎరుగని వాడికి సహాయపడ్డాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక కుగ్రామంలో ఊరి చివర పేదవాళ్ల గుడిసెల్లో పర్వతుడు అనేకటిక పేదవాడు అతని భార్య ఉండేవారు అతని గుడిసెను ఆనుకొని ఒక శిథిలమైన మరొక పాక ఉండేది ఒకనాడు అందులోకి ఒక ముసలివాడు వచ్చి చేరాడు ఆ ముసలివాడు రోగిష్టి అని ఎవరూ దిక్కులేరని పర్వతుడు గ్రహించాడు అతడికి ఏదైనా సహాయం చేద్దామన్నా కూడా పర్వతుడికి శక్తి లేదు ఆ మాట అంటే పర్వతుడి భార్య తాను దూర కంతలేదు మెడకొక డోలు అన్నట్టు మన పొట్టలు మనం నింపుకోవటమే గగనంగా ఉంటే ఊళ్ళో ఉన్న దిక్కులేని వాళ్లను ఎలా ఉద్ధరిస్తాం ఏ జన్మాన చేసుకున్నాడో అనుభవిస్తున్నాడు ఇవాలో రేపో వాడి ప్రాణం గుటుక్కుమంటోంది అంతటితో వాడి కష్టాలు తీరిపోతాయి అని అన్నది తన భార్య అబద్ధం ఏమీ కనిపించలేదు పర్వతుడికి కాకపోతే ఆ ముసలివాడు తెల్లవార్లు దగ్గుతూ పర్వతుడికి నిద్రలేకుండా చేశాడు వాడి గొంతు నులిమి చంపేసి వాడికి లేకుండా చేస్తే తనకు రాత్రిళ్ళు నిద్రసుఖము పరలోకముల పుణ్యము వస్తుందేమోనని పర్వతుడు చాలాసార్లు అనుకున్నాడు ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒకనాటి రాత్రి ముసలివాడి దగ్గుమూలాన నిద్రపట్టక పర్వతుడు గుడిసెనుంచి బయటికి వచ్చేసరికి అతనికి ఒక వింతాకారం ఎదురైంది ఎవరు నువ్వు అని అడిగాడు పర్వతుడు నేను పిశాచాన్ని అన్నాడు ఆ వ్యక్తి పర్వతుడికి ముచ్చ పోశాయి అతను నిలువునా వణికిపోతూ ఏం కావాలి నీకు అని అడిగాడు ఈ మూటలో డబ్బుంది దీన్ని ఆ ముసలివాడికిచ్చి వాణ్ణి నగరానికి తీసుకొని పోయి ఈ డబ్బుతో వాడికి చికిత్స చేయించు అన్నాడు పిశాచం అంత పరోపకార బుద్ధిగల పిశాచాన్ని చూసి దడుచుకోవటం మర్చిపోయి పర్వతుడు ఆసక్తిగా ఈ ముసలివాడి మీద నీకు ఇంత అనుగ్రహం ఎందుకు కలిగింది బ్రతికున్న వాళ్ళెవరూ వాణ్ణి గురించి పట్టించుకోవటం లేదే అని అన్నాడు పిశాచం అందుకు ఇలా చెప్పాడు ఆ ముసలివాడు ఎంత గొప్పవాడో నువ్వు ఊహించలేదు ఒకప్పుడు గొప్ప ధనికుడు కూడాను అంతకన్నా గొప్ప దాత నేను చిన్నతనంలో ఒక లక్షాధికారి వద్ద పనిచేసేవాణ్ణి ఒకసారి పదివేల వరహాల నగదు ఇచ్చి మా యజమాని కొన్ని విలువైన వస్తువులు కొనుక్కురమ్మని నన్ను నగరానికి పంపాడు నేను సత్రంలో దిగి ఆ రాత్రే డబ్బు పోగొట్టుకుని ఉన్నాను నా యజమానికి నా మీద సంపూర్ణమైన విశ్వాసం దొంగలు డబ్బు కాజేశారని చెబితే నా ఆశ్రద్ధే రుజువవుతుంది ఒకవేళ నేను చెప్పిన మాట నా యజమాని నమ్మకపోతే నాకు అంతకన్నా వేరే చావు ఉండబోదు అందుచేత నేను నదిలో పడి ఆత్మహత్య చేసుకోబోయాను నన్ను నలుగురు చేరి రక్షించారు ఎందుకు చచ్చిపోదామనుకున్నావు అని పది మంది అడిగితే నిజం చెప్పాను అయినా ఎవరూ నాపైన సానుభూతి చూపలేదు ఒక్క యువకుడు మాత్రం నన్ను తన ఇంటికి తీసుకుని రహస్యంగా నాకు పదివేల వరహాలు ఇచ్చి ఇంత డబ్బుతో నేను సత్రంలో దిగటం పొరపాటని ఇంకొకసారి వస్తే తన ఇంటి వద్ద దిగమని చెప్పి నా చేత అవసరమైన సరుకు కొనిపించి పంపేశాడు ఆ యువకుడే ఈ ముసలాడు నేను బ్రతికుండగా మళ్ళీ అతన్ని చూడలేదు ఇటీవల నేను చచ్చిపోయి అతని రుణాన పిశాచాన్నయ్యి అతను ఈ స్థితికి దిగజారినట్టుగా తెలుసుకున్నాను ఈ డబ్బు నువ్వు ముసలాడికిచ్చి నన్ను రుణ విముక్తిని చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది అని తన డబ్బు సంచి పర్వతుడికిచ్చి మాయమయ్యాడు తెల్లవారు ఏం చెయ్యాలో తేల్చుకుందామని పర్వతుడు డబ్బు సంచి తీసుకొని పోయి లోపల ఉంచాడు ఇంతలో ఎవరో తలుపు తట్టారు పర్వతుడు తలుపు తెరిచేసరికి పిశాచం బయట కనిపించాడు ఏంటి మళ్ళీ వచ్చావు అని పర్వతుడు పిశాచాన్ని అడిగాడు మళ్ళీ రావటమేమిటి నేను ఇప్పుడే వస్తున్నాను నేను ఈ పక్కపాకలో ఉండే ముసలివాడికి రుణపడి ఉన్నాను ఈ డబ్బు అతనికిచ్చి దీనితో నగరంలో చికిత్స పొందమని చెప్పు అంటూ పిశాచం మరొక డబ్బు సంచి పర్వతుడికి ఇచ్చాడు పర్వతుడికి కుతూహలం కలిగి నువ్వు ముసలాడికి ఎలా రుణపడ్డావు అని అన్నాడు రెండవ పిశాచం ఇలా చెప్పాడు నాకు కుటుంబ భారం హెచ్చుగా ఉండేది సంపాదన అంతంత మాత్రం ఇలా ఉండగా నా ఐదేళ్ల కూతురికి ప్రాణం మీదకొచ్చింది నగరం తీసుకుపోతే పిల్లకు చికిత్స చేయగల ఘన వైద్యులున్నారని తెలిసింది సకుటుంబంగా నగరం వెళ్లాను అక్కడ పేరు మోసిన వైద్యుడికి చూపిస్తే పిల్లకు ఆరు నెలల పాటు చికిత్స జరగాలని ఐదారు వేల వరహాలు ఖర్చవుతుందని అన్నాడు అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాగలను ఇక పిల్ల మీద ఆశ వదిలి ఏడుస్తూ కూర్చున్నాం మా పొరుగున ఉన్న ఒక నడివయసువాడు మా సంగతి విని మా దగ్గరికి వచ్చి పిల్ల ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ అని నా చేతికి పదివేల వరహాలు ఇచ్చాడు ఆరు నెలలు చికిత్స చేయించాను పిల్ల బ్రతికింది కానీ ఆ నడివయసువాడి రుణం అలాగే ఉండిపోయింది అలా ఆ కారణం చేతనే నేను పిశాచాన్నయ్యాను నాకు ఆనాడు సహాయపడినవాడు ఈ ముసలివాడేనని తెలుసుకొని రుణ విముక్తి పొంది పిశాచి జన్మ వదిలించుకుందామని ఇలా వచ్చాను అని చెప్పింది రెండో పిశాచం ఇలా రెండో పిశాచం కూడా డబ్బు సంచి పర్వతుడికి ఇచ్చి మాయమైంది పర్వతుడు రెండు సంచులు లోపల పెట్టి తన భార్యను నిద్రలేపి ఏమై ఇంత డబ్బు నీ జన్మలో ఎప్పుడైనా చూశావా అంటూ రెండు సంచులు పెళ్లానికి చూపాడు అవి ఎలా వచ్చినవి భర్త నుంచి విని పర్వతుడి భార్య డబ్బు ఈ ముసలాన్ని కాపాడలేదు వాడి జీవితం ముగిసింది నాలుగు కాలాల పాటు బ్రతికి పిల్లలను కని పోషించవలసిన వాళ్ళం ఈ డబ్బు మనమే ఉంచేసుకుందాం అని అన్నది లేదు దీన్ని ముసలాడికే ఇద్దాం అన్నాడు పర్వతుడు పోని ముసలాడికి ఒక సంచి ఇచ్చి రెండవది మనం ఉంచుకుందాం అన్నది భార్య పర్వతుడికి అలా చేస్తే బాగుంటుందనిపించింది కానీ చాలాసేపు తన మనసులో మదనపడి వద్దు రెండు సంచులు ముసలాడికే ఇద్దాం అని మర్నాడు అలాగే చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పర్వతుడు అలా ప్రవర్తించటానికి కారణం అతనిలో స్వార్థం లేకపోవటమా లేక పిశాచాల సొమ్ము తాకటానికి భయపడ్డా సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు అదేమీ కాదు ఒక మనిషికి రుణపడిన కారణంగా ఇద్దరు మనుషులు చచ్చి పిశాచాలు కావటం గురించి విని ఉన్నాడు తనకు పిశాచాలు ఇచ్చిన డబ్బు ఆ ముసలాడిది అది తాను వాడుకుంటే ముసలాడికి తాను రుణపడిపోయి తాను పిశాచి జన్మ ఎత్తవలసి వస్తుంది అందుకనే పర్వతుడు ఆ డబ్బు తాగటానికి భయపడ్డాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ విధంగా పిశాచాల బాకీ అనే ఈ కథ సమాప్తమైంది ఉల్లికాడలు ఊర్మిళ అమాయకురాలు నెమ్మదస్తురాలును ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము అసహనము ఎక్కువ కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పైన ఉన్న ఆకులతో పులుసు చెయ్యి నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త మాట్లాడటం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగ్గా వినలేదు ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి ఉల్లిగడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్తరాక కోసం ఎదురుచూడసాగింది బాగా చీకటి పడి పొద్దుపోయిన తరువాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే నేను చెప్పినట్టుగా వంట చేశావా అని భార్యను అడిగాడు ఆ చేశాను ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర చేశాను అని అన్నది ఊర్మిళ ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి నువ్వెప్పుడు ఇంతే నాలుగు తన్నితేగాని చెప్పింది చెయ్యవు అంటూ ఊర్మిళ వీపు మీద నాలుగు గుద్దులు గుద్దాడు ఊర్మిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చుంది ఇంతలో అటక మీది నుంచి ఎవరో దబీమని కిందకి దూకారు అది ఒక దొంగవాడు చీకటి పడకముందే వాడు ఇంట్లోకి ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు వాడి నల్లటి శరీరము కూరమీసాలు చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి ప్రాణాలు పైనే పోయాయి ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూడసాగాడు దొంగ కత్తిని చిరంజీవి పీకకు వానించి అలా మొద్దులాగా నిలబడ్డావేం ఇంట్లో ఉన్న నగానట్రా మూటకట్టుకురా అని అన్నాడు కర్కశంగా చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి కిందికి దించండి కదలలేకుండా ఉన్నాను అని అన్నాడు తరువాత అతను దొంగ తన వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటికి తీసి మూటగట్టి దొంగచేతికి ఇచ్చాడు దొంగ ఆ మూట చంకలో పెట్టుకొని ఏది ఉల్లిగడ్డల పులుసు ఉల్లియాకుల కూర నీ భార్యను త్వరగా వడ్డించమను అని అన్నాడు చిరంజీవితో చిరంజీవి ఊర్మిలతో అసహనంగా అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నవెందుకు చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు ఊర్మిళ దొంగకు కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు అమోఘమైన కూర అమృతంలాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావబాదుతావా ఇల్లంతా దోచిన నాకు పెల్లాంచేత వడ్డింపజేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు చిరంజీవికి తల తీసేసినట్టయింది అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ తెలియదన్నట్టుగా చిరంజీవి తలాడించాడు మా నాన్న తాగుబోతు ఎప్పుడూ మా అమ్మను చావగొట్టేవాడు మా అమ్మ కూలిపని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగటానికి తీసుకుని వెళ్ళేవాడు మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది నేను ఇంకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను చదువు లేదు కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు విధిలేక దొంగగా మారాను మొగుడు పిల్లలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నాగతి పట్టదు ఉల్లి ఆకులకు గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగలేచి తన చంకన ఉన్న మూట ఊర్మిలకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అటు తరువాత చిరంజీవి భార్య మీద చెయ్యి చేసుకోలేదు ఊర్మిళ అతన్ని చూసి దడుచుకోనూ లేదు ఈ విధంగా ఉల్లికాడలు అనే ఈ కథ సమాప్తమైంది